మచ్చలు చూసి చనిపోయిన మనిషి తిరిగొచ్చిందని నమ్మేస్తే ఎలా పిన్ని? లేదు, రోజు రాత్రి వచ్చేది నా కుత్రే. దీంతో శిరీష జుట్టు కత్తిరిస్తాను. గెటప్ మార్చుకొని రాగలదు గాని జుట్టు అతికించుకొని రాలేదుగా. ఇంటికొచ్చిన మనిషిని అవమానిస్తావా? శిరీష అంటే ఎవరనుకున్నావే? కస్తూరీ, ఏసీ వేసుకోవడం ఎందుకో, ఇలా వణకడం ఎందుకో? ఇదేంటి, ఏసీ ఆఫ్లోనే ఉంది, ఇలా వణుకుతోందేంటి? అమ్మా కస్తూరీ, కస్తూరీ ఏమైందమ్మా? ఎందుకలా ఇదేంటి, ఒళ్ళు కాలిపోతుందేంటి కస్తూరీ? అయ్యో, నన్నేం చేయదు కస్తూరీ. ఏమైంది? నేను అత్తని. ఏమైందమ్మా, ఒళ్ళు ఎలా కాలిపోతుంది, అలా వణికిపోతున్నావు? నేను జస్ట్ ఇప్పుడే బాంబే నుంచి వచ్చానండి. యా 11 o'clock లో ఆఫీస్ లో ఉంటానండి. విల్ మీట్ ఇన్ ద ఆఫీస్. యా రైట్, బై. అమ్మా అమ్మా, కాఫీ తీసురా. నాకేం తెలీదు, శిరీష సంధ్యలో నాటకం ఆడుతుందేమోనని తెలుసుకుందామని అలా చేశాను. సంధ్య కొట్టిందని చలి జ్వరం వచ్చిందా నీకు? కొడితే జ్వరం రాదా? నువ్వేం కంగారు పడకమ్మా, డాక్టర్ని పిలిపిస్తాను. ఈ మాత్రం దానికి వణికిపోతే ఎలా? ఏమైందమ్మా, కస్తూరి ఇంటలో వణికిపోతుంది? సంధ్య నన్ను కొట్టిందండి. సంధ్య కొట్టడం ఏంటి అమ్మా? సంధ్య కొట్టడం ఏంటమ్మా? శిరీష సంధ్య ఒకరే అనుకుని కస్తూరు చేసిన పనికి సంధ్యకి కోపం వచ్చి అలా చేసిందిరా. కస్తూరు ఏం చేసిందమ్మా? దీంతో శిరీష జుట్టు కత్తిరిస్తాను. గెటప్ మార్చుకుని రాగలదు గాని జుట్టు అతికించుకుని రాలేదుగా. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేంటి? పిన్ని పట్టుకోండి దాన్ని. అంటే ఏంటిది, వదలండి కస్తూరి ప్లీజ్. ఆగమ్మా ఆగు. సంధ్య ఆ విధంగా కొట్టిందా? సంధ్య అలా కొట్టే మనిషి కాదు కదమ్మా. ఇది చేసిన పనికి మరి సంధ్యకి ఎంత కోపం వచ్చిందో ఏమో. రేఖ అడ్డుపడి ఆపకపోతే అసలు ఇంకేం చేసేదో. పాపం కస్తూరి బాగా భయపడిపోయినట్టుంది. అవునరా, తెల్లారే సరికల్లా పాపం చలిజ్వరం వచ్చేసింది. అవునమ్మా, 2 రోజుల్లో నిజం చెప్పకపోతే నీ అంతు చూస్తానని బెదిరించిందిగా. ఏంటమ్మా నిజం కస్తూరి? ఒకవేళ తనకి తెలిసిన నిజం వల్లే నిన్నలా కొట్టిందా ఏంటమ్మా? లేదత్తయ్యా, నిజం తెలియడానికి అసలు నేనేమైనా చేస్తేనే కదా కస్తూరి. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తుంటే ముందే చెప్పమ్మా.
లేదంటే సంధ్య మళ్ళీ వచ్చిందంటే నేను చంపేస్తున్నామ్మా. నిజంగా నేనే తప్పు చేయలేదత్తయ్య. సంధ్య దేని గురించి ఇలా మాట్లాడిందో నాకైతే అర్థం కావడం లేదు. కస్తూరి, ఏవీ లేనప్పుడు సంధ్య ఎందుకు అలా అంటుంది? ఏమో సంధ్యలా ఎందుకందో ఏంటో నాకైతే ఏం అర్థం కావడం లేదు. నేను నీకోసం ఏదో చిన్న చిన్న తప్పులు చేసిన మాట నిజం, అంతేగాని అంతకన్నా నేనే తప్పు చేయలేదు. సరేనమ్మా, సరే సంధ్య అలా ఎందుకు చేసిందో ఏంటో. సరేలేమ్మా, మళ్ళీ తను వస్తే తెలుస్తుందిగా. మళ్ళీనా? అమ్మో కస్తూరి, ఒరే ముంద చలి జ్వరానికి టాబ్లెట్ తెచ్చివరా. సరేమ్మా. రామ్మా రా, కూర్చో రా, కూర్చో. అంతకన్నా ముందు దీని మొహాన దేవుడు పొట్టు పెట్టాలి, లేదంటే భయంతో మంచం మీదే పోయేలా ఉంది. ఆగమ్మా. కాఫీ? ఒక్క నిమిషం ఆగరా, కూర్చో, తీసుకొస్తాను. ఎరా జీకే, పండుగ రాబోతుంది, ఈ కాకి చొక్కాకి ఇంక రెస్ట్ ఉండదా? రెస్ట్ అనే పదానికి అర్థమే తెలియని జాబ్ కథనన్న మాది. పండగలనగానే అందరూ ఆనందంగా కుటుంబంతో సరదాగా గడిపేసిన క్షణాలే గుర్తుకొస్తాయి. కానీ మాకు మాత్రం ఎక్కడ ఏ టెర్రరిస్టులు బాంబులు పెడతారో, ఎక్కడ ఎవరెవరు కొట్టుకు చేస్తారో అనే భయాలు గుర్తుకొస్తాయి. రాజకీయ నాయకుల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వాలి, రాష్ట్రంలో ప్రజలకు రక్షణ ఇవ్వాలి. ఇన్ని టెన్షన్లో పండగలకు సెలవులు ఎలా ఉంటాయి నాన్న? రాత్రుల్లో పడుకున్నా కూడా ఏ క్షణాన ఏ ఫోన్ వస్తుందా అనే టెన్షన్తో ఉంటాం. ఏ పండగకైనా నా ఆనందాన్ని వదులుకోవడానికి ఇబ్బంది పడలేదు, కానీ రాఖీ పౌర్ణమికి మాత్రం నా చెల్లి బతుకుంటే నా చేతికి రాఖీ కట్టేది. నేను చాలా అదృష్టవంతురాలన్నయ్య. ఎంతో మంది ఆడపిల్లలు తోబుట్టవులు అన్నదమ్ములు లేక లోటుగా ఫీల్ అవుతుంటారు. మరికొంతమందికి ఉన్న తోడుంటారన్న నమ్మకం లేక కుమిలిపోతుంటారు. కానీ నాకలాంటి సమస్యలు లేవు. పైగా 10 మందిని కాపాడే పోలీస్ ఆఫీసర్ నా అన్నయ్య అవ్వడం నా అదృష్టం. తన అల్లరితో ఇల్లంతా సందడిగా ఉండేదని గుర్తొస్తుంది నాన్న. ఏమండి వాచ్? కాఫీ తీసుకో. ఇక నీకు ఆ బాధ లేదురా, సంధ్య ఇక మీదట నీకు రాఖీ కడుతుంది. ఏంటమ్మా నువ్వు అనేది? అవునరా, చనిపోయిందనుకుంటున్న మన సంధ్య మన ముందుకు రాబోతుంది, నీకు రాఖీ కడుతుంది. ఏంటత్తయ్యా మీరు, చనిపోయిన సంధ్య రావడమేంటి? రేఖ, అసలేమైంది నీకు? లేదు రాకు, నాకేం కాలేదు, నేనే స్వయంగా మన సంధ్యతో మాట్లాడాను.
సంధ్యతో మాట్లాడడం ఏంటమ్మా? అవునరా, తల్లిగా గౌరీ ఆలనా పాలనా చూడకుండానే చనిపోయిన సంధ్య తన భర్తను గౌరీని సంతోషంగా చూసుకోవడానికి తిరిగి వచ్చేసింది. నేరుగా మన సంధ్య మనకు తన లోటు తీర్చడానికి వచ్చేస్తుందిరా. ఈ కాలంలో కూడా ఇంకా ఆత్మలేంట్రాక, నీకు సంధ్య మీద ఉన్న ప్రేమ వల్ల తనలా వచ్చినట్టుగా భ్రమపడి ఉంటావు. అవునత్తయ్య, ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆత్మలేంటి? త్రేతాయుగమైనా కంప్యూటర్ యుగమైనా పుట్టిన ప్రతి జీవి చనిపోతుంది. చనిపోయిన ప్రతి మనిషి ఆత్మగా పైకి వెళ్తాడు. యుగం మారిందంతే, దాని తీరు మారలేదు. యుగం ఏదైనా నొప్పి తగిలినప్పుడు అమ్మ అనే అరుస్తారు. ఎందుకంటే అమ్మ అని పిలవగానే ఎలాంటి పరిస్థితిలోనైనా తన తల్లి వచ్చి ఓదార్చుతుందనే నమ్మకంతో. సంధ్య కూడా ఓ తల్లే. తన కూతురు సంతోషంగా లేదంటే తను మాత్రం పైన ఎలా సంతోషంగా ఉంటుంది? అందుకే తిరిగి వచ్చేసింది. ఇవన్నీ చదువుకోవడానికి మాత్రమే బాగుంటాయి, ఆత్మలనేవే లేవు. అవన్నీ కేవలం కట్టుకథలు. అనవసరంగా దీని గురించి ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఎంతసేపు మీ నమ్మకాలే మీకు గొప్ప, కానీ నేను చెప్పేది పట్టించుకోరా? సంజయ్ మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు, కానీ ఆ ప్రేమ నిన్ను పిచ్చిదాన్ని చేస్తుందేమోనని భయంగా ఉంది. నువ్వు మరేనో, నేను సంధ్యను అమితంగా ప్రేమించానన్నది నిజమే, కానీ పిచ్చి పట్టేంత బలహీనమైన మనస్సు కాదు నాది. నన్ను నమ్మండి, స్వయాన నేనే సంధ్యతో మాట్లాడాను. అప్పటికి వచ్చింది సంధ్యో శిరీషో అని అనుమానం వచ్చి సైకియాట్రిస్ట్ ను కూడా కలిశాను. ఆవిడ కూడా అందుకు అవకాశం ఉందనే అన్నారు. సైన్స్ నమ్మే డాక్టరే వీటి గురించి నమ్ముతున్నారంటే మీరెందుకు నమ్మరు? అమ్మా, ఈ మధ్య ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. డాక్టర్స్ కూడా డబ్బు కోసం ఇలాంటివి మనపై ప్రభావం చూపేలా చేస్తున్నారని రూమర్ ఉంది. పోలీస్ ఆఫీసర్ కదా, మంచిని కూడా మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తారు. రేఖ, మంచి చెడు పక్కన పెడితే సూక్ష్మంగా వెతకాలి అంటే మనం అందులోనే చూడాలి. కళ్ళకి బాగా కనిపిస్తుంది కదా అని మనం పైపైనే చూస్తే అబద్ధం కూడా నిజంలాగే కనిపిస్తుంది. అత్తయ్య, ఈ మధ్య మీరన్ని హర్రర్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నట్టున్నారు, అందుకే ఇలా క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు. మీకు నా మాటలన్నీ నవ్వులాటగానే అనిపిస్తాయి, కానీ రేపు సంధ్య మీ ముందుకు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది మీకు. సంధ్య మీద నమ్మకంతో కాదు, అమ్మ ప్రేమ గొప్పతనం మీద నమ్మకంతో నేను ఇలా మాట్లాడుతున్నాను. సంధ్య తిరిగొచ్చింది అని త్వరలోనే మీకు అర్థమవుతుంది. ఎందుకు అనవసరంగా ఎమోషనల్ అవుతావు? సంధ్య మా కళ్ళ ముందు కూడా వస్తుంది అంటున్నావుగా, అప్పుడు నువ్వు నమ్మించడం ఎందుకు? చూస్తే మేమే నమ్ముతాంగా. అంతేగా, ఒకవేళ తాను నిజంగానే సంధ్య అయితే మా వదినికి నేనే స్వయంగా సపర్యలు చేస్తాను. నువ్వేంటి చేసేది, నా కూతురికి నేనే వండి పెట్టుకుంటాను. అమ్మా, ఆత్మలకు కూడా ఆకలుంటుందా? సారీ, అమ్మో లేట్ అయిపోయింది. మీతో ఉంటే ఈరోజు హాలిడే అయ్యేలా ఉంది, వెళ్ళొస్తాను. బాయ్. సంధ్య రాగానే మీ అందరికీ అర్థమవుతుంది నేను చెప్పేది నిజమని. రేఖ ఇంత ఖచ్చితంగా చెప్తోంది అంటే నిజంగానే సంధ్య తిరిగి వచ్చిందా? అయినా అది ఎలా సాధ్యం? ఈ మధ్య శిరీష కూడా కనిపించట్లేదు. అంటే శిరీష ఏమైనా చచ్చా? ఏదైనా జరిగితే శిరీష చెప్పేస్తుందిగా, మరి ఏమై ఉంటుంది? సాయంత్రానికల్లా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. అలాగే డాక్టర్. ఓకే. రమ్మన్నారు, కూర్చోండి. ఏమండి, పాపను తీసుకురావడం మీ వల్ల కాదు. ట్రై చేస్తున్నాం కదండి. మీరు ట్రై చేస్తూ ఉంటే అక్కడ ప్రాణాలు ఉండాలి కదండి. ఇప్పుడు పరిస్థితి ఏంటో చెప్పండి డాక్టర్. ఏమీ లేదు,
డిశ్చార్జ్ చేస్తున్నాను, తీసుకెళ్ళిపోండి. అదేంటి, మీరు ఆ పాపను తీసుకురాలేరు? బ్లడ్ దొరకదు, అతను బ్రతకడు. నా హాస్పిటల్లో చనిపోయాడన్న చెడ్డ పేరు నాకెందుకు? మీ ఇంటికి తీసుకెళ్ళండి. డాక్టర్, మీకు ఇస్తానన్న లక్ష్యం మీదే, అనవసరంగా తొందరపడకండి. మరి మీరు తొందరపడినప్పుడు నన్నేం చేయమంటారండి? సార్, ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి, మ్యాటర్ ఇక్కడ తెలుస్తాను. కస్తూరి, ఒక్క నిమిషాలరా. రమ్మని ఏం మాట్లాడవేంటి? డాక్టర్ గారు చెప్పింది విన్నావుగా, ఏం చేద్దాం? అదే నాకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోవడానికి ఇందులో ఏమీ లేదు. నీకు ఆ బుడ్డది కావాలా, మీ నాన్న కావాలా? అలా అడుగుతావేంటి? మా నాన్న తప్ప నాకింకెవరు ఎక్కువ కాదు. ఎక్కువ కాదు అనుకుంటే పాప కావాలి, దాని బ్లడ్ కావాలి, ఏం చేద్దాం? పాపని ఇంట్లోంచి బయటికి తీసుకురావడం కుదిరేలా లేదు. కుదరదు అంటే మీ నాన్నని ప్రాణాలతో చూడలేవు. ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి అంటే ఒక్కటే దారుంది. ఏంటది? అది ఎంత కష్టమైనా పర్వాలేదు, చెప్పు. చెప్తాను, క్లారిటీగా విను. ఇంట్లో నుంచి పాపని బయటికి తీసుకురావడం చాలా కష్టం కాబట్టి అడ్డుగా ఇంట్లో ఎవరూ లేకుండా చేసి పాపని నేను తీసుకొస్తాను. వద్దు, ఆ పని మాత్రం చేయొద్దు. వాళ్ళు కావాలి అంటే మీ నాన్నను వదులుకోవాలి. వదులుకుంటావా? సరే, ఓపెన్గా నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. నువ్వు ఓకే అంటే మీ నాన్న బతుకుతాడు, లేదంటే మీ నాన్న పైకి, నేను బెంగళూరుకి వెళ్ళిపోతాను. ఏంటో ఆఫర్? ఆ ఫ్యామిలీలో ఎవరిని లేకుండా చేసి మీ నాన్నని కాపాడితే ఆ తర్వాత నీకు మీ నాన్న తప్ప ఎవ్వరూ ఉండరు. అందుకే ఎలాగూ ఫస్ట్ మనిద్దరి పెళ్ళే ఫిక్స్ అయింది కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటే మీ నాన్నని బతికిస్తాను. ఇందులో బలవంతం లేదు, బ్లాక్మెయిలు లేదు, జస్ట్ ఒక ఆఫర్ ఇస్తున్నాను. నువ్వు ఓకే అంటే మీ నాన్న భూమి మీద ఉంటాడు. చెప్పు కస్తూరి, మీ నాన్న కావాలా వద్దా? కావాలంటే నాతో పెళ్ళికి ఓకే అను, మిగిలింది నేను చూసుకుంటాను. ముందు వీడి మాటకి సరే అంటే నాన్న బతుకుతాడు, ఆ తర్వాత వీడి సంగతి చూసుకోవచ్చు. చెప్పు, ఏమంటావు? చాలు, ఇది చాలు. నాతో పెళ్ళికి ఓకే అన్నావు కాబట్టి మీ నాన్న బతికిపోయినట్లే. ఇక ఆ ఇంట్లో వాళ్ళ చావు సంగతి, ఆ పాప బ్లడ్ సంగతి నేను చూసుకుంటాను.